Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anna, na peru Swapna, Rani Gartota, Vijayawada, Turpu Niyojakavargam nundi vachana anna. Anna, ee roju maa andari jeevithallo oka pandaga lanti vatavarnanni meeru teesukocharanna. ఆ పండగ ఎవరో కాదన్నా మీరేనన్నా. అందుకు ఈ సభావేదికగా మా మహిళా లబ్ధిదారులందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నా. అన్నా, నేను ఒక మధ్యతరగతి మహిళనన్నా. నాకు సొంత ఇల్లు లేదన్నా. మరి మాకు సొంత ఇల్లు లేక అద్దె కట్టుకోలేక ఇంటి ఓనర్స్తో మాటలు పడుతూ మాటి మాటికి ఇల్లు షిఫ్టింగ్ చేసుకోవడానికి డబ్బులు లేక ఎన్నో ఆర్థిక పరిస్థితులు గుండా మేము ప్రయాణం చేస్తున్న సమయంలో మాకు కూడా ఒక సొంత ఇల్లు ఉంటే కదా, ఉంటే బాగుంటుంది కదా అని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఎన్నో సంవత్సరాలు నేను ఇంటికి పెట్టుకోవడం జరిగిందన్న. కానీ ఏ గవర్నమెంట్లో కూడా నాకు ఇల్లు రాలేదన్న. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్లో మీరు ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా పేదలందరికీ ఇల్లు అనే సంక్షేమ పథకం తీసుకొని వచ్చినప్పుడు వాలంటీర్లు వచ్చి మీరు ఇల్లు పెట్టుకోవచ్చు, మీరు డబ్బులు చెల్లించక్కర్లేదని చెప్పినప్పుడు నేను ఇంటికి అప్లై చేసుకోవడం జరిగిందన్న. మరి నేను ఇల్లు అప్లై చేసుకోవడంగానే మరి నాకు ఇల్లు మంజూరైందని చెప్పగానే నా ఆనందానికి అవధులు లేవన్నా. అయితే ఎప్పుడెప్పుడు ఇంటి పట్టా వస్తుందా, ఎప్పుడెప్పుడు నా సొంత ఇంట్లోకి వెళ్దామని ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో ఇదే రాజధానిలో కొందరు వారి స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎన్నో మాటలు మాట్లాడినప్పటికీ మొక్కవోని దీక్షతో చెరగని చిరునవ్వుతో ఆ మాటలన్నీ మీరు భారిస్తూ అన్న మీరు మీ సహనానికి మీరు చేసిన మీ మంచితన కార్యక్రమాలకి అన్న హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తానన్న. అంతేకాదన్నా, ఎన్నో అక్రమ కేసులు మరి మీ మీద పెట్టినప్పుడు ఎంత న్యాయ పోరాటం చేశారో తెలియదు, కానీ ఈరోజు మా పేదలందరి పక్షంగా మీరు నిలబడి చేసిన ఈ న్యాయ పోరాటానికి మా జీవితాంతం రుణపడి ఉంటామని శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నామన్నా. అన్నా, ఒక చిన్న సామెత ఉందన్నా, ఇల్లు చేసి చూడు పెళ్లి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్న సామెత ఉందన్నా. మరి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది చాలా అవసరం అన్నా. కానీ మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కట్టడం చాలా కష్టమైన పని. కానీ దాన్ని మీరు సుసాధ్యం చేస్తూ మీరు ఒక నూతన శకాన్ని ప్రారంభించి మా పక్షాన మీరు పేదల పక్షపాతి నాయకుడని మరోసారి మీరు రుజువు పరిచినందుకు, ఈ స్థలంలో మాకు ఇళ్ల మంజూరు పత్రాలు మీరు ఇస్తున్నందుకు అన్నా ఈ సభావేదికగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్న. అన్నా, మరి మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, మహిళ అభివృద్ధే మరి ప్రగతికి బాటలు వేస్తూ మీరు తీసుకువచ్చిన వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నేను అక్షరాల సంవత్సరానికి 14,000 చొప్పున 3 విడతలకు గాను 42,000 నేను పొందుకొని ఉన్నాను, నా లబ్ధి చెందుకొని ఉన్నాను. అయితే అంతేకాదు, ఈరోజు నా కొడుకు మరి మేము చదువుకున్నప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని తెలుగు మీడియం చదివించారన్న మా ఆర్థిక పరిస్థితులను బట్టి. కానీ ఈరోజు నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే దానికి కారణం మా జగన్ అన్నే అని ఈ సభావేదికగా చెప్పడానికి అతిశయిస్తున్నానన్న. నేను నా కొడుకుతో కూర్చున్నప్పుడు చాలాసార్లు చెప్పాను, ఈరోజు నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావంటే కేవలం జగన్ మామల్ల మాత్రమే నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావని చెప్పానన్న. అన్న, ఇంకా ఇలాంటి సంక్షేమ పథకాలు రానున్న రోజుల్లో మీరు ఇంకా వినూత్నంగా చేపట్టాలని, మా పేదల పక్షంగా మీరు నిలబడాలని కోరుకుంటున్నానన్న. అంతేకాదన్న, మీరు అనుమతిస్తే ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నానన్న. అన్న, నేను ఒక వాలంటీర్ని. నేను 4 సంవత్సరాల నుంచి వాలంటీర్గా సేవలు అందిస్తున్నాను. మరి ఇలా సేవలు అందిస్తున్న క్రమంలో నా క్లస్టర్ పరిధిలో 60 కుటుంబాలకు నేను ఉన్నానన్న. అయితే ఈ 60 కుటుంబాలు నాకు నేను పుట్టింది పెరిగింది వివాహం జరిగింది కూడా విజయవాడ రాణిగారి తోటలోనే అన్న. వాళ్ళందరూ నాకు తెలిసిన వ్యక్తులే. కానీ ఈ మధ్య కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారన్న, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని, అలాగే డేటా చోరీ చేస్తున్నారని వాలంటీర్ల మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేశారన్న.
అన్న 4 సంవత్సరాలు మేము వాలంటీర్లుగా సర్వీస్ చేస్తుంటే మరి ఇన్ని సంవత్సరాలు మరి ప్రశ్నించని వారు ఈరోజు ఎందుకు మమ్మల్ని రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారని ఈ సభావేదికగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నామన్నా అన్న వారి స్వార్థ రాజకీయాల కోసం మేము ఒక మహిళగా బయటకు వచ్చి సిగ్గుపడకుండా అన్ని క్లస్టర్లో మేము తిరుగుతూ కష్టపడి పనిచేస్తుంటే ఈరోజు మా వాలంటీర్లో 70% మంది మహిళలే ఉన్నారన్న మరి ఒక ఆడపిల్ల తల్లిగా నేను బయటకు వచ్చి ఇంత ధైర్యంగా నేను ఉద్యోగం చేసుకుంటుంటే ఈరోజు మా గురించి ఏం మాట్లాడుతున్నారంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని చెప్పి మరి డేటా చోరీ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారన్న కానీ అటువంటి సమయంలో కూడా మీరు మా పక్షాన ఉంటూ మా ధైర్యం జగనన్న నువ్వే అన్న మా నమ్మకం నువ్వే అని మాకు ధైర్యం నింపి మా పక్షాన నిలిచి అన్న మా పక్షాన మాట్లాడినందుకు అన్న మా వాలంటీర్లు 250,000 మంది వాలంటీర్ల తరఫున శిరస్సు వంచి నిజంగా పాదాభివందనం తెలియజేస్తున్నానన్న. జై జగనన్న, జై జై జగనన్న. ధన్యవాదాలు. మనమంతా ఆతృతగా ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. ఒక్కసారి మనమంతా కరతాళ ధ్వనులతో